Hello guys, welcome back to my channel. It's me Vizag Pilla and hi Andrew, hello unnaru. Ippudu aithe Sunday vlog exhibition ki aithe vellipothunnam. Underwater tunnel expo anamata. Idi A grounds daggara undi, ante AU school daggara. Ee evarikaithe telisthe Vizag lo unna valiki meeku baa telise untadi. Chaala rush ga undi. Traffic kuda chaala daarunanga undi. Inka mem ala ala anni traffic daggara nunchi tappichukoni aithe ippudu ఫైనల్గా రీచ్ అయిపోతున్నాము ఎగ్జిబిషన్ దగ్గరికి. అండ్ ఎవరైతే వైజాగ్ దగ్గర ఉన్నారో, వైజాగ్లో ఉన్న వారైతే కంపల్సరీగా ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం మన వైజాగ్లో పెట్టారు ఈ అండర్ వాటర్ ఎక్స్పో అన్నమాట, టనల్ ఎక్స్పో. సో మీరు కూడా విజిట్ అవ్వండి, చూడండి. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెడుతున్నారు, చూసే ఉంటారా. రీల్స్ కన్నా మీరు రియల్గా బయటకు వచ్చి మీరు వెళ్ళి అన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో అనేది. సో ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్కి వచ్చాం. చాలా రష్, చాలా అంటే చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను ఎంతమంది జనాలు ఉన్నారో. సో ఈసారి థీమ్ ఏంటంటే ఫిషెస్ అన్నమాట, ఫిషెస్ థీమ్ పెట్టారు. ఫ్రెండ్స్ చూసారు ఎంతమంది జనాలు, అదంతా టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు. ఆ టికెట్స్ తీసుకోవడానికి చాలా 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 పెద్ద లైన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు సండే, అందరికీ హాలిడేస్ కాబట్టి అందరూ ఇక్కడైతే చూడండి లైన్లో. మా సిస్టర్, స్మాల్ సిస్టర్ కూడా నించున్నారు, ఇద్దరు సిస్టర్స్. చాలా పెద్ద లైన్ ఉంది. అలాగా ఫైనల్గా టికెట్స్ అయితే సంపాదించుకొని వచ్చాము. ఇదిగోండి నేనైతే పైకి వచ్చాను టికెట్స్ ఇచ్చేసి. ఇంకా మమ్మీ వాళ్ళు మధ్యలో ఉండిపోయారు, ఫుల్ కొట్టుకొని తిట్టుకొని తోసుకొని వచ్చారు ఫ్రెండ్స్. జనాలు కూడా అంతే మంది ఉన్నారు, ఫస్ట్ టైం అంతమంది జనాలు చూశాను ఎగ్జిబిషన్లో. సో ఇదిగోండి మా మమ్మీ, ఇంకా మా మమ్మీ కూడా వచ్చేసింది, అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా మమ్మీ కూడా వచ్చింది. ఇది ఎంట్రన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా కష్టాలు అయితే స్టార్ట్ అయ్యాయి. చూడండి ఎంతమంది జనాలు, ఫుల్గా లైన్, చాలా అంటే చాలా పెద్ద లైన్. తోసుకుంటున్నారు ఫ్రెండ్స్ శుభ్రంగా. నేను కూడా చాలామందిని తోస్తాను అనుకోండి, ఎందుకంటే మనల్ని తోస్తారు. ఇంకా మాకైతే అసలు ప్లేస్ లేదు. ఇంకా లైన్లో చూడండి ఫుల్గా జనాలు. ఇంకా అక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీసాను. ఇక్కడైతే వెయిటింగ్ లోపలికి పంపిస్తున్నారు. ఇంకా వెంటనే రన్నింగ్ రేస్ అనమాట, అందరూ పదండి అందరూ అని తోసుకొని అయితే లోపలికి రీచ్ అయిపోయాం. ఫైనల్లీ ఒక 30 మినిట్స్ వరకు అలా లైన్లోనే ఉన్నాం. బయట ఒక 30 మినిట్స్ అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ లోపలికి అండర్ వాటర్ లోపలికి రావడానికి ఒక 30 మినిట్స్ రీచ్ అయిపోయాం ఫైనల్లీ. సో చాలా ఫిషెస్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే పెట్టారు. అండ్ చాలామంది క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నేనైతే ఫాస్ట్గా ఇంకైతే ఇవన్నీ చూపిస్తాను, చూస్తుండండి మీరు. ఇక్కడైతే ఇంకా ఫుల్ బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇవన్నీ స్టాల్స్ అనమాట, చాలా స్టాల్స్ అయితే, చాలా అంటే చాలా స్టాల్స్ అయితే పెట్టారు. మేము స్టార్టింగ్లో నేను ఫస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళేటప్పుడు అయితే అసలు స్టాల్స్ ఎక్కువ లేవు అండ్ అసలు ఇంత రద్దీగా కూడా అసలు ఉండేది కాదు, చాలా ఫ్రీగా ఉండేది. ఇప్పుడైతే ఫుల్ రష్ అయిపోయింది. నేను వెళ్ళడం మాత్రం సెకండ్ టైం. అండ్ చాలా స్టాల్స్ అయితే పెట్టారు. నేనైతే ఇక్కడ చికెన్ పికిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పికిల్స్ అండ్ స్పైసెస్ అమ్మారనమాట. అండ్ ఇక్కడైతే
అలా వెళ్తున్నాం అండ్ ఇక్కడ గేమ్ ఆడదామని వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడైతే గేమ్స్ ఆడాము. ఇక్కడ ఒక బాల్ వచ్చి 20 రూపీస్. సో అలాగ నేను మా ఫ్యామిలీ అలా వెళ్ళాం, ఒక 5 బాల్స్ ఆడాము. ఒక్క బాల్ కూడా అన్నీ మిస్ అయిపోయాయి అన్నమాట, ఒక్కడు కూడా కరెక్ట్గా వేయలేదు. సో ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకి వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు అసలే అలవాట్లేదు. నేను వేసిన బాల్ అయితే అసలు తగలేదు ఒక గ్లాస్ కూడా, కింద పడిపోయింది. ఆ భయ్య ప్లీజ్ భయ్య ఇంకో బాల్ ఇవ్వండి అన్నా సరే అవ్వలేదు, లాక్కొని దారుణంగా వేస్తాను కానీ కానీ అసలు విన్ అవ్వలేదు నేనైతే. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి రింగ్ గేమ్ అన్నమాట. రింగ్లో తెలుసు కదా ఈ గేమ్ అందరికీ, ఎగ్జిబిషన్స్లో ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు విన్ అవ్వమని తెలుసు కానీ ఆడాలనే ఆశ చాలా. అసలు అయితే నేను అసలు వేయలేకపోయిన ఫ్రెండ్స్, నాకైతే అందలేదు. అలా రింగ్స్ అన్నీ చూడండి, మా రింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ కిందనే పడ్డాయి. అండ్ నెక్స్ట్ ఆకలేస్తుందని మంచూరియా, వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాం. తీసుకొని తినడం స్టార్ట్ అయ్యాం. కాన్ లోపల వచ్చే ఫ్రెండ్స్ ఫుల్ కలిసిపోయాం, అందుకే నేను కూర్చున్నాము. అండ్ నెక్స్ట్ ఏమొచ్చి ఇది స్మోక్ ఐస్ స్మోక్ బిస్కెట్స్ అన్నమాట, అందరు ట్రై చేసాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను. అయిపోయింది ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ అలా తిరిగేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ స్మోక్ బిస్కెట్స్ ఇంకా కొన్ని అలా అలా చూసి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ వైజాగ్ పిల్ల. సో అందరూ ఎంజాయ్ చేసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అయితే మీకు వెంటనే వస్తాయి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.